మానకొండూరు మండలంలోని గంగిపల్లి గ్రామంలో జరిగిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ది పనులను ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అభివృద్ది సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆయనతో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు ఉన్నారు. ముప్పై నవంబర్ నాడు ఓటేస్తారంటే డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఒక్కరు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్క వర్గం, ఉద్యోగులే, పేదవాళ్ళే, మహిళలేని, పురుషులేని, రైతులేని ఉన్న కూడా ఈ మండలం అంతా కూడా నాకు మెజారిటీ ఇచ్చినటువంటి మానకొండూరు మండలం అక్కడే మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం. 6 గ్యారెంటీలకు అనుగుణంగా మహాలక్ష్మి పథకం కింద అయితే గృహజ్యోతి కింద కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇల్లు కింద, ఆధార్ పెన్షన్ కింద, ఈ విధంగా అన్ని రకాల అప్లికేషన్లు మీరు చేసుకున్నారు. ఇలా రైతు భరోసాతో సహా ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇంకా అంటే ప్రజాపాలన అప్లికేషన్ తర్వాత కూడా నాకు తెలిసి అప్లికేషన్ రావద్దు, కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ధరణియో, రేషన్ కార్డు, ఇతరత్ర కొన్ని వస్తున్నారు, అవి కూడా అప్లికేషన్లు ఈ రాష్ట్రంలో 20 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. వాటి పరిష్కారం కూడా బాధ్యత మాదే. ఆ విధంగా ఈ మండలము, ఈ గ్రామానికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక అభివృద్ధి తీసుకొని ముందుకు పోతామనే మాట మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, అందరికీ కూడా హృదయపూర్వకంగా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ తీసుకుంటా ఉన్నాను. జనవరి 15వ తేదీ నుండి పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నిరవధిక బంద్ చేస్తామన్న నిర్ణయాన్ని యాజమాన్యాలు వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు పని కల్పించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల భీవై నగర్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం యాజమాన్యం జనవరి 15వ తేదీ నుండి వస్త్ర పరిశ్రమను బంద్ చేస్తామన్న నిర్ణయం వల్ల కార్మికులకు ఉపాధి కరువై రోడ్డున పడతారని, బతుకమ్మ చీరలు ఉత్పత్తి అయిన రోజుల్లో నడిపించి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుందని పేర్కొన్నారు. నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లయితే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వెంటనే స్థానిక శాసనసభ్యులు తారక రామారావుతో పాటు జౌళి శాఖ అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పవర్ లోన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్కా దేవదాస్, నేతలు బెజగం సురేష్, తిరుపతి దాసరి కుమార్, రూపా తదితరులు ఉన్నారు. వాళ్ళ యజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తీసుకున్న నిర్ణయం సరైన కాదు. ఏకపక్షంగా ఉన్నపలంగా ఈ పరిశ్రమ బంద్ పడితే మరి వేలాది మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతికేటోళ్ళు రోడ్ల పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పాలిస్టర్ యజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులకు ఉపాధి కల్పించాలని సిఐటియు పవర్లు వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాను. ఒకవేళ మరి పరిశ్రమ సంక్షోభం ఉంటే మరి రోజుకు 2 షిఫ్ట్లు నడుతూ ఉన్నాయి. మరి 1 షిఫ్ట్ అయినా రోజుకు 12 గంటలు పని నడిపించి మీ పరిశ్రమ మంచిగా అయ్యే వరకు 1 షిఫ్ట్ అయినా కొనసాగిస్తే కొంత కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది, కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు వెలుసుపడగలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మరి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఖచ్చితంగా 15 తారీఖు బంద్ పెడితే పెద్ద ఎత్తున కార్మికులు, సిఐటియు అనుబంధ రంగాల సంఘాలు ఉన్నటువంటి కార్మికులందరితో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నేతలు కృషి చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కె తారక రామారావుతో పాటు మాజీ మంత్రి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గత 9.5 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో చేసిన అభివృద్ది ప్రజలకు వివరిస్తూ భారత రాష్ట సమితి అభ్యర్థుల గెలుపు కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజల నుండి పలు రకాల సమస్యలకు సంబంధించి ఫిర్యాదుల్ని స్వయంగా స్వీకరించడం ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ప్రారంభించిన టానా దివాస్ కార్యక్రమాన్ని చెందుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీతో పాటు శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి, డీఎస్పీ నాగేంద్రాచారి, సీఐ కిరణ్ కుమార్, ఎస్ఐ అశోక్ హాజరై స్వయంగా పౌరుల నుండి ఫిర్యాదుల్ని స్వీకరించారు. వీలైనంత త్వరగా వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మనం ఈరోజు చందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో థానా దివస్ ఒక పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లాగా, సో దట్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్, మీ జనాల కోసం మనం దగ్గర రావడానికి ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. సో ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్పీ ఫిర్యాదు తీసుకొని వాళ్ళకి ఏమైనా సివిల్ ఇష్యూస్ ఉంటే అక్కడ వాళ్ళకి దారి చూపిస్తాము, క్రిమినల్ ఉంటే అదే లీగలైజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి ఏమైనా లీగల్ హెల్ప్ ఉంటే అదే వాళ్ళకి హెల్ప్ ఇచ్చేస్తాము. సో ఇది జస్ట్ ఒక మన ఒక పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాంలో మన జస్ట్ ఒకటి ఇనిషియేటివ్ పోలీస్ జనాలకి ఇంకా దగ్గర పోదాం. వేములవాడ పట్టణానికి చెందిన పాత్రికేయుడు పాషం భాస్కర్ రెడ్డి ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుండగా ఆయన కుటుంబాన్ని అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెలిమిడి లక్ష్మీ నరసింహారావు పరామర్శించారు. అదేవిధంగా పాత్రికేయుడు పారివెళ్ల శ్రీనివాస్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఆయన వెంట క్రాంతి కుమార్ కౌన్సిలర్లు నరాల శేఖర్, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, నేతలు రామతీర్థపు రాజు, గూడూరు మధు, నేరెల శ్రీధర్, పోతు అనిల్ కుమార్, బాలయ్య, మేకల ఎల్లయ్య, పంపరి శంకర్ తదితరులు ఉన్నారు. మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో భాగంగా ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహేశన్ తెలియజేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన పెంపొందించడం కోసం యాంటీ డ్రగ్స్ క్లబ్ నిర్వహించే చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని పాఠశాల కళాశాలలో ఈ పోటీలు నిర్వహిస్తామని జనవరి 19వ తేదీన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి 3 కేటగిరీలుగా విభజించారు. బహుమతులు ప్రదానం చేస్తామని విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ప్రకటించి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఎస్పీ అఖిల్ మహజాన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి అన్ని విభాగాలను సందర్శించి పలు వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా పౌరులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రోజున ఉదయం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సరి అయిన ధృవీకరణ పత్రాలు లేని 47 ద్విచక్ర వాహనాలను ఒక కారు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో అపరిచిత వ్యక్తులు నేరస్తులు వచ్చి ఆశ్రయం పొందితే సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని, అంతేకాకుండా గంజాయి, మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాల వినియోగంపై కూడా సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు. వాహనదారులు కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్, లైసెన్స్ల రెన్యువల్, గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అంతేకాకుండా డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాతల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాలు జరిగినప్పుడు సులభంగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఏలు శశిధర్ రెడ్డి, సదన్ కుమార్, ఎస్ఏలు రమాకాంత్, వెంకటేశ్వర్లు, మహేష్, నవత మల్లేశం, డిస్టిక్ గార్డ్ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.